తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు కావలసిన అరవై స్థానాలను క్రాస్ చేసింది ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగా అధికార బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది ఇక ఎప్పటిలాగే ఎంఐఎం ఏడు స్థానాల్లో తిరిగి తమ పట్టు నిలుపుకోగా బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది సిపిఐ కొత్తగూడెం స్థానంలో విజయకేతనం ఎగరవేసింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ హుందాగా తన పదవికి రాజీనామా చేశారు ప్రత్యేక అధికారితో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు అనంతరం ప్రగతి భవన్ నుంచి అత్యంత సామాన్యుల ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లిపోయారు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చే సమయంలో కేసీఆర్ భావోద్వేగంతో కనిపించారు అంతకుముందు తనతో ఇన్నేళ్లు కలిసి పనిచేసిన ప్రగతి భవన్ సిబ్బందికి అనేక కానుకలు అందజేశారు వారిని సముచితంగా సత్కరించి వీడ్కోలు పలికారు ఆ తర్వాత సీఎం క్యాన్వాయ్ను ప్రగతి భవన్లోనే వదిలిపెట్టిన కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కార్లో అక్కడి నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు ఈ సమయంలో కేసీఆర్ సామాన్యుల్లా ప్రయాణించారు రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోట్ల కారుని నిలుపుతూ ఓ సామాన్య ప్రయాణికుల కేసీఆర్ ప్రయాణించారు